हाई व्यूवर्स वीडियो मन की एपड़ेपड़ो एूसा तेलंगाना एसई पोस्ट की संबंधी कासेपटी क्रितमे अफीशियल फलता विदा चयन जरूरी एवरते वीडियो चूसो प्रती मन ाना लाइक सब्सक्राइब चयी इन मन की चूसते प्रेस नोट मन की अफीशियल जरिए दा तो सेलेक्टेड कैंडिडेट्स लिस्ट मन की విడుదలైతే చేయడం జరిగింది కాకపోతే అఫీషియల్ గా వీలైతే రేపటి నుండి అంటే ఇక్కడ మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేశారు 7th August 2023 సో మార్నింగ్ సైమల్టేనియస్లీ కట్ ఆఫ్ మార్క్స్ అండ్ వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇక్కడ మనకి ప్రొవైడ్ చేస్తాము అని చెప్పేసి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారి యొక్క టోటల్గా వారి యొక్క పేరు అదేవిధంగా వాళ్ళకు వచ్చిన మార్క్స్ కూడా అఫీషియల్ వెబ్సైట్లో పొందుపరుస్తాము అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఇక్కడ టోటల్గా చూసుకున్నట్లయితే 434 మెన్ పోస్టులకి అదేవిధంగా 153 ఉమెన్ పోస్టులకి సంబంధించి టోటల్గా 587 పోస్టులకి సంబంధించి ఈ యొక్క రిజల్ట్స్ అయితే కాసేపటి క్రితమే అఫీషియల్గా మనకి అనౌన్స్ అయితే చేయడం జరిగింది सो सेलेक्शन कैंडिडेट बीइंग प्रोवाइडेड इन द वेबसाइट्स रिफरेंस द कैंडिडेट्स अनि चेप्पेसि इव्वडं जरिगिंदि नेक्स्ट मन की इकड़ते चूसुकुन्नट्लयिते कैंडिडेट्स हैव टेक 3 कॉपीज नीट लिजिबल प्रिंटआउट्स फ्रम द पीडीएफ जनरेटेड सो मन की 11th नुंचि 9th टू 11th वरकु आफ्टर फिलिंग द अटेंशन फॉर्म डिजिटली अनि चेप्पेसि इव्वडं जरुगुतुंदि डिजिटली मनं డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి తర్వాత వాటి 3 కాపీస్ 3 సెట్స్ అయితే మనం ఫామ్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అదే క్యాండిడేట్స్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ 2 ఇండికేటెడ్ స్లాట్స్ అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మనకి పీసీ లెవెల్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ 2023 కంప్లీట్ అండ్ ఆల్ షుడ్ బి సబ్మిటెడ్ బై ద క్యాండిడేట్స్ అని చెప్పేసి 14th August అని చెప్పేసి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క జోన్స్ వైజ్గా ఇవ్వడం జరిగింది ఎక్కడ వీళ్ళు ప్లేస్ ఆఫ్ సబ్మిషన్ ఫీల్డ్ అటెన్షన్ ఫామ్ అని చెప్పేసి 14th August లోపు ఇవ్వాల్సి ఉంటుంది సో మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఈ యొక్క అడ్రస్ చూసుకున్నట్లయితే ఈ యొక్క అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ మనకి ఇది ఆర్ ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ సో నెక్స్ట్ మనకి జోన్ 1 జోన్ 2 జోన్ 3 జోన్ 4 వీలైతే ఈ యొక్క అడ్రస్ అదేవిధంగా మనకి జోన్ 1 కాళేశ్వర్ మనకు అదేవిధంగా ఈ నెక్స్ట్ బాసరా వీటికి సంబంధించినట్టు చూసుకున్నట్టు ఈ యొక్క అడ్రస్ సో మనకి నెక్స్ట్ ఇంకొకటి యాదాద్రి వీటి చూసుకుంటే హైదరాబాద్ ఈ యొక్క అడ్రస్ ఇట్లా మనకి అడ్రస్లు అయితే ఇవ్వడం జరిగింది ఈ అడ్రస్ల ప్రకారంగా మీరు ఈ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇది మొత్తానికైతే ఎస్ఐకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి నచ్చిందనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి డౌట్స్ ఉంటే అడగండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే